అమెండ్మెంట్ కోసం చేసిన సందర్భంగా ప్రెస్ మీట్ లో పూర్తిగా మేము చూసాం. సాక్షిలో వచ్చిన వార్తను కూడా చూసాం అధ్యక్ష. ఈ రోజున అందరూ ఒకసారి చూసి వాస్తవాలు తెలుసుకోవాలని తమరు ఇక్కడ టీవీలో పెట్టారు. ఎందుకు వెళ్ళారు అధ్యక్ష? ఇప్పటిదాకా ఉన్నారు కదా, ప్రదర్శన మొదలైన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అందరూ తీసుకొని బయటకు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష? ఇది ఎందుకంటే గుడ్డ కాల్చి అవతల పడేస్తే ఆర్పుకోబోనట్టుగా తయారవుతా ఉంది. ప్రతిసారి వీళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒక అలవాటు అయిపోయింది. ఒక్కసారి గుర్తు చేస్తాను, ఇందాక మీకు సరిగ్గా వినిపించకపోవచ్చు. ఒకనాడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఆరోపణ చేశారు అధ్యక్ష. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఒక హిటాచి కుంభకోణం అని చెప్పి ప్రచారం చేసి పత్రికకి ఇచ్చి యాగి చేశారు. ఆయన కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష, కోర్టుకు వెళ్ళి కేసు వేశారు. కోర్టు ఆయన సాక్షిగా పిలిచింది, ఆయన సాక్షిగా గైర్హాజరయ్యి ఆ కేసు కొట్టేశారు అధ్యక్ష. మరలా ఇవాళ తనయుడు కూడా అదే దారిలో వెళ్తా ఉన్నాడు. ఒకటి కాదు, సాక్షి పేపరు, సాక్షి టీవీ ఏ విధంగా అవాస్తవాలు చూస్తున్నాయో, ఇష్టారాజ్యంగా చేస్తున్నాయో మీరు కదారణ. మీరు ఒక కోడెల శివప్రసాద్ గారుగా కాదు, ఒక శాసనసభ అధిపతిగా గౌరవించదగ్గ స్థానంలో మీరున్నారు. మిమ్మల్ని గౌరవించవలసిన బాధ్యత మా అందరికీ ఉంది. ఆవేశకావేశాలు ఉన్నా కూడా మిమ్మల్ని గౌరవించి మీ స్థానానికి ఇచ్చే గౌరవం అది. ఈ రోజున మీకే ఈ విధంగా వక్ర భాష అని చెప్పి మీరు ఏమన్నారు అధ్యక్ష? మహిళలు గౌరవంగా ఉండాలని ఎన్నో విషయాలు చెప్పారు, ఏ విధంగా ఉండాలి, ఇవాళ ఎన్ఫోర్మెంట్లో రావాలని చెబుతూ కూడా చెప్పారు. విలేకరు అడిగిందానికి మీరు చెప్పారు. నేరాలు పెరుగుతున్నాయి, పూర్వం ఇళ్లలో ఉండేవారు ఇప్పుడు బయటకు వచ్చి పనిచేస్తున్నారు. బయటకు వచ్చి పనిచేసే పరిస్థితుల్లో ఈ కొంచెం నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిని అరికట్టాల్సిన అవసరం ఉంది, దానికి ధైర్యం ఇవ్వాలని మీరు చెప్పారు. మీరేం తక్కువ చెప్పలా, మహిళలు అబలలు కాదు సబలలుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఒక కరాటేయే కాదు, కుంపుయే కాదు, వాడు మానసికంగా కూడా వారు తట్టుకునేలాగా చెయ్యాలని మరి చెప్పి ధైర్యం చెప్తా ఉంటే సిగ్గు ఎక్కువ లేకుండా ఏ విధంగా ఆ పత్రికా యాజమాన్యం ఈ విధమైన దాన్ని ఎడిట్ చేసి, నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ విధంగా వాళ్ళు సరైంది కాదు. మమ్మల్ని ఎవరినన్నా పర్వాలే, మీ స్థానానికి ఎంచబరిచారు కనుక ఆ ఎడిటర్ని పబ్లిషర్ని కూడా ఇక్కడ పిలవాల్సిన అవసరం ఉంది. వాడు ఏదైతే రామకృష్ణ గారు చెప్పారో వాళ్ళని ఇక్కడికి హౌస్కు పిలవాల్సిన అవసరం ఉంది. హౌస్కు సంబంధించిన ప్రివిలేజ్ ఇది, పిలిచి వాళ్ళకి చూపించండి, ఇక్కడే చూపించండి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నేరస్తుడు కాబట్టి, నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఎందుకు బయటకు వెళ్ళాడని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ నుండి చూడు, నీ పత్రిక ఏం చేస్తుందో, నీ యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందో చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిన మనిషి ఇవాళ బయటకు వెళ్ళాడంటే సభ్య సమాజం సిగ్గుతో ఇలాంటి నాయకుడిని ప్రతిపక్షంగా తీసుకొచ్చామని మొత్తం యావత్ ఆంధ్రదేశం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటుంది అధ్యక్ష. ఇలాంటి దుర్మార్గ విధానం ఏంటధ్యక్ష? రోజు ఆటవిక విధానం, ఆటవిక సమాజంలాగా ఎంత అరాచకం సృష్టిస్తున్నారు ఇక్కడ రోజు శాసనసభని. ఒక చట్టసభకి గౌరవం లేకుండా, విలువ లేకుండా గత 3 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. సభ జరగలేరు, ఎక్కడా కూడా చర్చలు కొనసాగనివ్వరు, బడ్జెటరీ ప్రొవిజన్స్ ముందుకెళ్ళడానికి లేదు. ఇవాళ ఏదైతే హక్కుగా ఉందో క్వశ్చన్ అవర్ అసలు జరిగే పరిస్థితి లేదు. ఇవాళ ప్రతిదీ మొత్తం పోటీ దగ్గర పంపించడం, అయ్యే గారు బొమ్మంటారు వాళ్ళు వస్తారు, వాళ్ళని బలి పశువుల్లాగా పెడతా ఉన్నాడు. ఎంత దురదృష్టం అధ్యక్ష. సరే, ఎనీహౌ మేము ఒకటే కోరుతా ఉన్నాం, పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తాం, ఫోర్త్ ఎస్టేట్ గా మనం గౌరవిస్తాం, కానీ అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో పేపర్లు పెట్టి దాన్ని ప్రతిపక్షాలని ఇతర వర్ణాలని అందరినీ కూడా అభాస్పాలు చేయడం కోసం వ్యవహరించే చర్యలను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మీడియా యాజమాన్యం ఇవాళ భారతదేశంలోని మళ్ళా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ఇలాంటి పత్రికలను ఖండించాల్సిన బాధ్యత జాతీయ పత్రికా యాజమాన్యాల మీద ఉంటుంది. వీటిని ఖండించకపోతే ఈ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ప్రజాప్రతినిధులకు ఉన్నాయి బాధ్యతలు, అధికార గణానికి ఉంటుంది, న్యాయ వ్యవస్థకు ఉంటుంది, అలాగే పత్రికలు కూడా ఉంటాయి. ఆ పత్రికలు కొన్ని హద్దు మీరిపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే చూస్తూ కూర్చోవాలని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ప్రజలంతా ఆలోచించండి, ఈ సాక్షి పేపరు, సాక్షి టీవీ ఎలాంటి అవాస్తవాల్ని చేస్తా ఉందో. ఇవాళ ఇందాక అడిగారు ముఖ్యమంత్రి గారు, చెప్పారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, తప్పు చేస్తే నా మంత్రిని బయటకు పంపిస్తా. నువ్వు బయటకు వెళ్తావంటే నీకు ధైర్యం అంటే ఎందుకు పోలేదు నేను అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పింది తప్పు కాకపోతే, నువ్వు చెప్పింది అరాచకం కాకపోతే ఎందుకు నువ్వు ఒప్పుకోలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే
నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు. అరాచకం సృష్టించడం కోసం మంత్రుల మీద మీ మీద అందరి మీద ఈ విధంగా చేస్తూ ముందుకెళ్తున్నాడు కనుక అసలు ఈయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను మళ్ళా కోరుతున్నాను అధ్యక్ష, సభ సజావుగా నడవాలి. మనం ఏదైతే ఉన్నామో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సభ జరగటం లే, జరిగించాల్సిన అవసరం ఉంది. కొంచెం కఠినంగానైనా తమ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, అందరి హక్కులు హరించబడతా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, ఏమి సాధించామంటే ఏం చెప్పుకోవాలి మన నియోజకవర్గాల ప్రజలకి? ఏమి ఏ సమస్య మీద మనం ఆన్సర్ తెచ్చుకోగలుగుతున్నాం, ఏ సమస్య మీద పరిష్కారం కనుగొనగలుగుతున్నాం చెప్పే భాగ్యం లేకుండా పోతుంది. దయచేసి ఈ సభ సజావుగా నడిపించడం కోసం తమరు కూడా కఠినంగా నిర్ణయం తీసుకొని హద్దులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అమలు చేయండి. దయచేసి ఇంతమంది సభ్యుల యొక్క హక్కులన్నీ హరించుకుపోతూ ఉన్నాయి. దీని మీద కూడా చివరిగా ఒకటే మాట అధ్యక్ష, క్షమించండి, మీలాంటి స్పీకర్కి ఇది జరగాల్సింది కాదు. మీరు చేసింది మహిళ ఎన్ఫోర్మ్ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం అధ్యక్ష, ఒక కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో అలాంటి ఈవెంట్ నేను 2 రోజులు చూశాను అధ్యక్ష. ప్రపంచ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ లాంటి చోట చేయలేని కార్యక్రమాన్ని ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని సంగమం దగ్గర ముఖ్యమంత్రి గారి సహకారంతో మీరు చేసిన కృషిని మేము చూశాం. భారతదేశం ప్రపంచం అంతా హర్షించింది. 7.5 లక్షల మంది లైక్స్ కొట్టారు, మర్చిపోబాకండి, కోట్ల మంది 7.5 కోట్ల మంది టీవీలో వీక్షించారు. మహిళలు వచ్చిన వాళ్ళంతా కూడా ఎంత బ్రహ్మాండంగా చేశారు. తదిసారి జరగాలని మహిళలకి రక్షణ కల్పించేలాగా హక్కులు ఏర్పడేలాగా చూడాలని అందరూ చెప్తే దాన్ని కూడా తప్పుదారి పట్టించి వక్రపాఠ్యం చెప్పిన విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. దయచేసి ప్రజలందరి తరఫున ఇలాంటి దుర్మార్గులు చేసిన తప్పుకి మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం అధ్యక్ష.